రాష్ట్రాల సరిహద్దులు దాడుతున్న ఎర్రచంద్రంపై పోలీసులు దాడుల్ని ముమ్మరం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీసులు ఎర్రచంద్రం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారు. ఆత్మకూరు సోమశిల స్టేషన్ల పరిధిలో ఎర్రచంద్రం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు స్మగ్లర్లను ఆత్మకూరు సోమశిల పోలీసులు పట్టుకున్నట్లు డీఎస్పీ రామాంజనేయరెడ్డి వెల్లడించారు. వారి నుండి 15 లక్షల రూపాయలు, 5 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. తప్పించుకున్న మరో ఇద్దరిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని, వారిని త్వరలోనే పట్టుకుని అరెస్ట్ చేస్తామని తెలిపారు. దగ్గర ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఈ దినము 2 ఇన్సిడెంట్స్లో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. మొదటి ఇన్సిడెంట్స్లో ఈ ఆత్మకూరు ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బందితో కలిసి పాత జంగారపల్లి గ్రామం బొగ్గేరు బ్రిడ్జ్ దగ్గర తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఈ ఎర్రచందనము దుంగలు 61 కేజీలు 2 దుంగలు తీసుకుని పోతుండగా పట్టుకోవడం జరిగింది. అందులో ఒక మనిషి అంటే సురేష్ అతను పారిపోయాడు. తర్వాత సవరం అంకబాబు సన్నాపు సుబ్బయ్య అనే వ్యక్తి కస్టడీలో తీసుకుని అతని పొజిషన్లో నుంచి 61 కేజీలు ఎర్రచందనము దుంగలు 400 రూపాయల నగదు ఒక శాంసంగ్ ఫోను సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క మొత్తం విలువ 6,10,000 అనేసి తెలుస్తున్నది. తర్వాత మిగిలిన పారిపోయిన ముద్దాయి గురించి స్పెషల్ పార్టీస్ ఫామ్ చేశాము. అతను త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. ఇంకొక ఇన్సిడెంట్లో సోమశిల ఎస్ఐ గారు చిలకరమర్రి అటవీ ప్రాంతంలో ఇట్లా చెకింగ్ కోసమనేసి పెట్రోలింగ్ చేస్తుండగా ఉదయం 7:30 గంటలప్పుడు ఈ యొక్క గాయపు బాలయేసు తండ్రి నాగయ్య సీతారాంపురం మండలము నెల్లూరు జిల్లా అతను మరియు దిశు బంగారమ్మ కండ్రిగ అనే అతను ఇద్దరు కలిసి సుమారుగా 91 కేజీల బరువు గల 3 ఎర్రచందనం దుంగలు తీసుకుని వెళ్తుంటే పట్టుకోవడం జరిగింది. అందులో ఒక ముద్దాయి మాత్రం అంటే గాయపు బాలయేసు సన్నపు నాగయ్య అనే ముద్దాయి దొరికాడు దిశు. ఆ ముద్దాయి మాత్రం పారిపోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 91 కేజీల ఎర్రచందనం దుంగలు మరియు 450 రూపాయలు క్యాష్ ఒక ఫోను వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క మొత్తం విలువ 9,10,000 అంచనా వేయడం జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్స్ లో కలిపి సుమారుగా 15 లక్షల రూపాయల విలువ చేసే 5 ఎర్రచందనం దుంగలు 2 ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. 2 ముద్దాయిలు పారిపోవడం జరిగింది. వాళ్ళని పట్టుకునేందుకోసము స్పెషల్ పార్టీస్ ఏర్పాటు చేశాము. త్వరలో వాళ్ళు పారిపోయిన వాళ్ళని కూడా పట్టుకుని విమానం తరలిస్తడం జరుగుతుంది. సబ్ డివిజన్ పరిధిలో 2 వేరు ఇన్సిడెంట్స్ లో అంటే ఆత్మకూరు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది కలిసి ఒక ముద్దాయిని సోమశిల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి ఒక ముద్దాయిని పట్టుకుని ఇద్దరు వ్యక్తుల ద్వారా 5 ఎర్రచందనం దుంగలు మరి దాని యొక్క 152 కేజీలు ఎర్రచందనము యొక్క బరువు మరియు సుమారుగా 15,20,000 రూపాయల విలువ గలదనేసి ఆ యొక్క ఎర్రచందనం దుంగల వాల్యూ అని చెప్పడం జరుగుతున్నది. 2 ముద్దాయిలు పారిపోవడం జరిగింది. వారి గురించి కూడా స్పెషల్ పార్టీ ఫామ్ చేశాము. త్వరలో వారిని పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది.